రాష్ట్ర నాయకులు బ్రహ్మం గారు సోషల్ మీడియాలో మాట్లాడారని గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి 100 మంది పోలీసులు బ్రహ్మం గారిని పట్టుకోవడానికి రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు 100 మంది పోలీసులు రాష్ట్ర తెలుగు యువత నాయకుడు బ్రహ్మం గారిని అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారంటే ఇవాళ న్యాయమూర్తులుగా లాయర్ని అమరావతి మహిళల్ని అమరావతి రైతుల్ని దళితుల్ని తిట్టిన వాటిలో ఎక్కడా కేసులు చూడండి. పోలీస్ యంత్రాంగం వచ్చి స్టేషన్ ముందు మాట్లాడొద్దని మీడియా మొత్తాన్ని మీ సాక్షిగా మమ్మల్ని రోడ్డు మీద పంపించారు. రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే పోలీస్ సోదరులు వచ్చి ఇక్కడ కూడా మాట్లాడొద్దు మైకులు తీసేయమంటున్నారు. అంటే 99లో శాసనసభ్యుడు అయ్యాను. 1999 4 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు నందిగామలో, 2 సార్లు మైలవరం నియోజకవర్గంలో 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి 2014-19లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తిని నేను. ఇవాళ ఒక బాధ్యతగా జరిగిన దుర్మార్గం మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాట్లాడతానంటే బలవంతంగా పోలీసులు రోడ్డు మీద పంపించారు. రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూడా మాట్లాడొద్దు వెళ్ళిపోమని చెప్పేసి లాఠీని తీసుకొని వెనక పోలీస్ సోదరులు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఎటుపోతూ ఉంది ఈ రాష్ట్రం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం ఈ విధంగా బాధ్యత గల మంత్రులు ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్ శాసనసభ్యుడిగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర ఏం మాట్లాడారు? నియోజకవర్గంలో ప్రశ్నించాను, ఈ రాష్ట్రంలో 23 జిల్లాల్లో తిరిగి ప్రశ్నించాను, ఒక్క బెదిరింపు ఫోన్ రాలేదు. ఒక్కసారి కూడా చంపుతామని కానీ బెదిరీయటం కానీ ఈ విధంగా ఎవరు కూడా మాట్లాడలేదు. తర్వాత రోషి గారి ప్రభుత్వాన్ని విమర్శించాను, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించాను. ఎవరో ఎప్పుడు కూడా బెదిరింపు కాల్స్ లేవు, చంపుతామని పొడుస్తామని కరుస్తామని ఎవరో కూడా మాట్లాడలేదు. 20 సంవత్సరాల ప్రజా జీవితంలో అట్లాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణలో హైదరాబాద్లో రాష్ట్రం మొత్తం 23 జిల్లాల్లో కూడా ఏ సోదరుడు కూడా అంత పెద్ద ఎత్తున ఉత్తులు లేసిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ గత పోరాటాల్లో కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో 23 రాష్ట్రాల్లో బెదిరించే కాల్స్ చేయటం కానీ ఫోన్లు చేయటం కానీ బెదిరించడం కానీ చంపుతామని కానీ 23 జిల్లాల్లో ఎప్పుడూ ఎక్కడా కూడా జరగలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ 15 నెలల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థతను ప్రశ్నిస్తే రోజు 3 ఫోన్లతో 10 బెదిరింపు కాల్స్ 10 ఫోన్లు ఎక్కడ పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మా లాంటి బాధ్యత గల వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే క్యాబినెట్ మంత్రులకో ఫోన్లు చేయటం బాధ్యతేనా? అసలు ఎవరన్నా గ్రామాల్లో పల్లెటూళ్ళలో కూడా ఎవరన్నా ఫోన్లు చేసుకుంటున్నారా? కక్షలు ఉండొచ్చు, కార్పణ్యాలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఫ్యాక్షన్ ఉండొచ్చు, కానీ ఒక సామాన్య ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ఎదురు పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఫోన్లు చేసుకునే సంస్థది కానీ బెదిరించుకునే సంస్థది కానీ ఎక్కడా లేదు. ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మనం ఎన్నో రాజకీయాలు చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద కోపానికి కూడా కారణం ఏంటంటే ఆయన ప్రాంతానికి పులివెందులకు నీళ్ళు వెళ్ళటానికి ఆవు టన్నెల్ బాగు చేసి కాలువగట్ల మీద పడుకొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కృష్ణా జలాలని 3 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. వాళ్ళు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలని పులివెందుల ప్రాంతానికి తీసుకెళ్ళడం, ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు మారిపోయి మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా కృష్ణా జలాలు అడిగితే చీని చెట్లు ఎండిపోకుండా ఆ ప్రాంత రైతాంగాన్ని కాపాడితే ఆ పులివెందుల ప్రాంతంలో నేను తిరిగినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ వేలాది మంది ప్రజలు రైతులు మాకు జేజేలు పలికారు. మమ్మల్ని ఆ ప్రాంతానికి ఫ్యాక్షన్ రాజకీయాలు పోయే విధంగా కృష్ణా జలాలు ఆ ప్రాంతానికి ఇచ్చామని
కడప జిల్లా కానీ రాయలసీమ కానీ అనంతపురం కానీ అర్ధరాత్రి 12 గంటకే 1 గంటకే 2 గంటలకు కూడా నేను అందరినీ ఒక కాలువల మీద తిరిగాను గాలేరి నగర కాలువల మీద తిరిగాను అనంతపురం కడప కన్నూరులో చూస్తూ ఎక్కడ ఏ రైతు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా అయ్యా మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి మా మెట్ట ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వండి మా చౌర ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వండి కక్షలతో కార్పొరేషన్లతో ఫ్యాక్షన్ రాజకీయాలతో ఏ పార్టీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు చౌర ప్రాంతాలకు నీళ్ళు తీసుకెళ్ళమని అన్ని పార్టీల వాళ్ళు ఒక కాలాల మీద మమ్మల్ని తిట్టారు ఇవాళ ఇవన్నీ కూడా రోజు ప్రశ్నిస్తున్నారు।